గత 6 నెలలుగా రాష్ట్రంలో ఓట్ల తొలగింపుల వివాదం మీద చర్చ జరుగుతూ ఉన్నా గత వారం రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సస్పెన్షన్ కి వరుసగా గురి కావడం ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అని ఎన్నికల కమిషన్ దృష్టి సారించడం దాని మీద స్పష్టమైన మార్గదర్శకాలను నిన్న సాయంత్రం విడుదల చేశారు ఇవాల మా పోరాటం అనేటువంటిది ఒక లాజికల్ కన్క్లూజన్ చేరింది మా పోరాటం ఫలించింది అనడానికి రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపులో ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది వాటిని ఇవాల ప్రజల దృష్టిలో పెట్టడం కోసం ప్రధానంగా మా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఈ మార్గదర్శకాలను విస్తృతంగా తెలియజేయడం కోసమే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకు కూడా మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే దీన్ని మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది 23/8/2023న అంటే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఆదేశాల్లో ఏం చెప్పిందంటే యాస్ పర్ ది ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ పారా 17/3 డెలిషన్స్ వేర్ సేమ్ పర్సన్ ఇస్ ది అబ్జెక్టర్ ఇన్ మోర్ దాన్ 5 కేసెస్ మస్ట్ బి క్రాస్ వెరిఫైడ్ పర్సనల్లీ బై ది ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక వ్యక్తి ఎక్కడైనా 5 కన్నా ఎక్కువ అప్లికేషన్ను డెలిషన్ కోసం అర్జీలు పెడితే ఈఆర్ఓ స్థాయి అధికారే ఆ 5ంటిని పర్సనల్గా వెరిఫై చేయాలి ఈఆర్ఓ అంటే ఇప్పుడు మనకి మన సస్పెండ్ అయినటువంటి జిల్లా పరిషత్ సీఈఓనో లేకపోతే ఆర్డీఓనో జాయింట్ కలెక్టరో ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సనల్గా ప్రతి ఓటుని వెరిఫై చేయాలి రెండవది ఈ వెరిఫికేషన్లో ఎక్కడైతే ఈ బల్క్ అప్లికేషన్స్ ఇట్లాంటివి అప్లికేషన్లు వస్తున్నాయో 100% ఫీల్డ్ ఎన్క్వైరీ ఇన్ ఆల్ సచ్ కేసెస్ విల్ బి కండక్టెడ్ బై ఏ 3-మెంబర్ టీమ్ అపాయింటెడ్ బై ది ఈఆర్ఓ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఏఈఆర్ఓ బిఎల్ఓ అండ్ ది డిప్యూటీ తహసీల్దార్ ఈ ఓట్ని తొలగించే ముందు 3-మెంబర్ కమిటీతో ఎగ్జామిన్ చేయించమంది 100% ఓట్లని ఎందుకు అనంటే ఏఈఆర్ఓ అంటే ఆ మండల మేజిస్ట్రేట్ కానీ ఆ మండల తహసీల్దార్ కానీ ఆ మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ కానీ బిఎల్ఓ ఈ ముగ్గురు కమిటీగా వెళ్ళి ఆ ఓటుని వెరిఫై చేయాలి ఏదైనా ఇట్లాంటి అబ్జెక్షన్ ఫైల్ అయితే అది కూడా ఎవరి సమక్షంలో ఆ అబ్జెక్టర్ని కూడా తీసుకుని పోవాలి ఎవరైతే అబ్జెక్షన్ చెప్పాడో ఆ అబ్జెక్టర్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన అబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ఆ సంబంధిత వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి అనుకూలమైనటువంటి సమయాన్ని ఇవ్వాలి ఆ తర్వాత ఒకవేళ ఆ ముగ్గురు సభ్యులు కూడా నమ్మి ఆ ఓటుని తొలగించాలి అని నమ్మి వాళ్ళు రిపోర్ట్ మాత్రం ఇస్తే ఈఆర్ఓ ఎవరైతే ఉన్నాడో అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మనకు మొన్నటి దాకా ఉన్నటువంటి జెడ్పీ సీఈఓ ఉన్నాడో వాళ్ళు పర్సనల్ నోటిఫికేషన్ ద్వారా అతనికి తెలియపరిచి పర్సనల్ అతనికి ఒక నోటీస్ ఇచ్చి పిలిచి అతనిని వివరణ కూడా అడగాలి ఆ సంతృప్తి చెందిన తర్వాత అతను తొలగించేదానికి ఆదేశాలు ఇస్తే ఆ తర్వాత కలెక్టర్కి వెళ్ళొచ్చు ఆ తర్వాత ఇతర మార్గదర్శకాలు వస్తాయి ఇట్లా బల్క్ డెలిషన్స్ ఏకపక్షంగా చేయడానికి ఆస్కారం లేదు అనేటువంటిది ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా మార్గదర్శకాలను ఇచ్చేసింది ఏమని ఒక వ్యక్తి 5కి మించి ఇవ్వడానికి వీల్లేదు ఒక వ్యక్తి 5కి మించి ఎక్కడైనా ఇస్తే 100% ఈఆర్ఓ వెళ్ళి వెరిఫై చేయాలి మిగిలిన విషయాల్లో అబ్జెక్షన్లు వచ్చినవన్నీ కూడా 3-మెంబర్ కమిటీ ఇప్పటిదాకా ఏంటి రికార్డులకి తహసీల్దార్ రావడం లేదు డిప్యూటీ తహసీల్దార్ రావడం లేదు ఓన్లీ బిఎల్ఓ వస్తున్నాడు ఈఆర్ఓ వస్తున్నాడు సో ఇకపైన అది సంబంధం లేదు ఎంఆర్ఓలు కూడా కమిటీలోకి వచ్చారు ఇప్పుడు ఎంఆర్ఓలు డిప్యూటీ తహసీల్దార్లు కూడా కమిటీలోకి వచ్చారు వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు ఇట్లా వీళ్ళు అడ్డగోలుగా ఇస్తూ ఉంటే చేయడానికి మాకు ఇంకేం పని లేదా ఎలక్షన్ కమిషన్ అనే ఉద్దేశంతో ఎవరైనా అబ్జెక్టర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తప్పుడు ఉద్దేశంతో ఇచ్చాడు తప్పుడు నివేదికను ఇచ్చాడు తప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తాడు అని అంటే ఈ కేసు మే బి ఫైల్డ్ అగెన్స్ట్ ది అబ్జెక్టర్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 కేసు పెట్టమంది ఎన్నికల సంఘం ఎవరి మీద అబ్జెక్టర్ మీద
ఏమని విచ్ హీ షల్ బి పనిషబుల్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ ఈస్ ఎక్స్టెండెడ్ టు 1 ఇయర్ సంవత్సర కాలం పాటు శిక్ష పడేటట్టు ఆయన్ని అవసరమైతే అబ్జెక్టర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఇచ్చాడు అనేటువంటిది నిర్ధారణ అయితే ఆయన మీద కేసు పెట్టండి అనేటువంటిది ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో చెప్పింది. ఇది ఎన్నికల సంఘం ఈరోజు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కాదు. గతంలో విశాఖపట్నంలో ఇట్లానే జరిగితే ఎన్నికల సంఘమే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది పలానా వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని. ఇది ఎందుకనంటే ఇవాళ ఎలక్షన్ల మీద రకరకాల రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉంటారు జిల్లా యంత్రాంగానికి ఎన్నికల సంఘానికి ఇంకా వేరే పని లేదన్నట్టు అధికార పార్టీలు మొత్తం కూడా తమ బలాన్ని ఉపయోగించి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద ఓట్లను తొలగిస్తారు తొలగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతోనే ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది ఆదేశాలు నిన్న సాయంత్రం జారీ అయినాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా ఉన్న బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకోబడినటువంటి వాళ్ళు గ్రామ సచివాలయ స్టాఫ్ 4 ఏళ్లుగా వాళ్ళు ఒకటే దానికి అలవాటు పడ్డారు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆదేశాలు ఇస్తే ఆ స్థానిక నాయకులు చెప్పి వీనికి పెన్షన్ అంటే ఇవ్వడము వీనికి తీసేయంటే తీసేయడము అలవాటు పడినటువంటి వ్యక్తుల్ని ఓటర్లకి బిఎల్ఓలుగా చేశారు. అదే అలవాటు ప్రకారం ఈ వీని ఓటు పెట్టండి వీని ఓటు తీసేయండి అంటే ఓహో వీళ్ళు చెప్పిందే చేయాలనుకున్నట్టు కొంతమంది బిఎల్ఓలు ఓటు పెట్టారు ఓటు తీసేశారు. దాని ఫలితాన్ని ఇవాళ 2 సీఈఓలు సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ అనేటువంటిది ముగింపు కాదు, ఇది ఈ కేసుకి ప్రారంభం మాత్రమే. అనంతపురంలో ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల వ్యవహారంలో సస్పెండ్ అయినటువంటి సీఈఓల విషయం ప్రారంభం మాత్రమే. ఎన్నికల సంఘం ప్రాథమికంగా తప్పు జరిగింది అని నిర్ధారించుకుంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తూ తదుపరి విచారణని ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. తప్పు చేశారంటే వాళ్ళిద్దరే కాదు, ఆ తప్పు చేయించిన దాంట్లో మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, బిఎల్ఓలు, దాన్ని పంపించినటువంటి తహసీల్దారులు. ఈ విచారణ మొత్తం ప్రారంభమవుతుంది, ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది. దీంట్లో ఇవే కాదు, మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఎన్నికల సంఘం పెట్టినటువంటి ఇచ్చినటువంటి కేసులు పెట్టేటువంటిదే కాదు, తప్పు చేసినటువంటి అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అవకాశం ఇతర చట్టాల్లో ఉంది. మేము ఒక్కటే కోరుతున్నాం, ఈ జిల్లాలో గతంలో బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఈ అధికారులు పనిచేశారు. ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్ఎండ్బి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టీచర్లు కానీ, ఒక మంచి వాతావరణంలో ఆ రోజు రాజకీయంగా ప్రతినిధులుగా, రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము వాళ్ళు కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఉంది. మేము అధికారులు అందరినీ తప్పు పట్టడం లేదు, ఈ జిల్లా కోసం కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక అట్మాస్ఫియర్లో మేము గతంలో పనిచేశాం. ఇవాళ మేము రాజులు, మేము చెప్పింది మీరు చేయాలి అనేటువంటి ఒక బాసిజం యాటిట్యూడ్తో పనిచేయడంతో భయపడినటువంటి కొద్దిమంది అధికారులు చేసేటువంటి తప్పులు మీకు మళ్ళీ మెడకు చుట్టుకుంటాయి. ఇవి ఎక్కడికి పోవు, రికార్డులో ఉంటాయి. ఈరోజు ఏదో ఒకడికి పెన్షన్ ఇచ్చామో, ఒకడికి ఇల్లు ఇచ్చి తీసేసాము అనుకుంటే మీరు సర్ది చెప్పుకోవచ్చు, కానీ ఇవాళ నేను మీరు చూశారు ఎప్పుడో తొలగించినటువంటి వాటి మీద నేను పిటిషన్ పెట్టి ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఎక్కడో పని చేసుకుంటున్నటువంటి అధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ ఎత్తేయాలి అని అంటే మళ్ళీ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. ఈరోజు సస్పెండ్ అయినాంలే, వచ్చే నెలలో మా సస్పెన్షన్ ఎత్తేస్తారులే అనేది లేదు. పాపం ఆ జెడ్పీ సీఈఓ గారు సస్పెండ్ అయినప్పుడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు చుట్టూ తిరిగాడు, అందరినీ తీసుకెళ్లాడు. ఏం ఫలితం వచ్చింది? ఏమైనా చేయగలిగారా? ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక స్వతంత్ర సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టుగా వాళ్ళ చేతిలో నడిచేటువంటి కీలుబొమ్మ వ్యవస్థ కాదది. దయచేసి నేను అధికారుల్ని కోరుతూ ఉన్నా, మీరు ఈ సస్పెన్షన్లను చూపించండి,
ఎవరైనా నాయకులు ఫోన్ చేస్తే చెప్పండి చట్ట ప్రకారం చేస్తాం సార్ అని. ఎందుకంటే నేను కొంతమంది అత్యుత్సాహంతో చేసినటువంటి అధికారులు ఉన్నారు ఈ జిల్లాలో వాళ్ళ మీద కూడా కొన్ని చెప్పాలి. ఇవాళ ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 8 మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు, ఇద్దరు సీఈఓలు సస్పెండ్ అయ్యారు. దీనికి కారణం ఎవరు? వీళ్ళ మాటలు లింక్ చేసినందుకు ఇద్దరు సీఈఓలు సస్పెండ్ అయ్యారు. ఎవరు కాపాడతారు వాళ్ళని? రేపటి నుంచి ఆ నాయకులు ఈ సస్పెండ్ అయిన అధికారుల మొహాలు కూడా చూడరు. మేము కోరేది ఒకటే, అట్లాంటి పరిస్థితులు ఎవరికి వద్దు. మంచి ప్రోగ్రెసివ్ ఒక మంచి పని చేయడానికి ఒత్తిడి పెడితే రెయిన్ బగళ్ళు పని చేయండి, కానీ ఇట్లాంటి తప్పులు చేయడానికి ఎవరన్నా మీ మీద ఒత్తిడి పడితే లొంగితే రేపొద్దున మీరే బాధ్యులు అవుతారు. ఎందుకనంటే ఈ సస్పెన్షన్తో ఇంకా మొదలైంది, ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ఫాలోఅప్ చేసుకుంటూ మేము ఫాలోఅప్ చేస్తూ పోతే ఇది పోతానే ఉంటుంది. ఎందుకనంటే ప్రాథమిక నిర్ధారణ జరిగిపోయింది, ఇక్కడ తప్పు జరిగింది అని. ఇక ఎవరు బాధ్యులు, ఎంతమంది బాధ్యులు అనేది తేలాలి. ఎంఆర్ఓలు వస్తారా, బిఎల్ఓలు వస్తారా అనేటువంటిది. నేను విచిత్రంగా చూసా, ఇన్నేళ్ళ రాజకీయంలో ఎప్పుడు చూడలా ఓట్ల తొలగింపుల మీద మాట్లాడుతూ ఉంటే ఓ ఎంఆర్ఓ చెప్తాడు, కింద వాళ్ళకి ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఏమని? కూడేరెమ్మారు. ఎవరు ఎందుకు కూడేరెమ్మారు? ఆధార్ అడగండియా, ఆధార్లో లేకపోతే డిలీట్ చేసి పారేయండి. ఆయన సొంత రాజ్యాంగం. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం ఇవాళ వరకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, మ్యాండేటరీ కాదు, ఆధార్ అనేటువంటిది మ్యాండేటరీ కాదు. అనుసంధాన ప్రక్రియను ప్రారంభించాం, అది ఈ 2 ఏళ్లకు, నెక్స్ట్ 5 ఏళ్లకు అవుతాయి. ఓటర్ లిస్టులో ఎప్పుడో ఒకసారి అవుతుంది అది. కానీ ఈ రోజున్న చట్ట ప్రకారం ఆధార్ అనుసంధానమైన చేసుకోవడం అనేటువంటిది వేరే ప్రక్రియ. ఆధార్ ఆధారంగా ఓటర్ని తొలగించడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కూడేరమ్మారు ఆదేశాలు ఇచ్చేస్తాడు, ఆయన సొంత రాజ్యాంగం, ఆయన సొంత ఎలక్షన్ కమిషన్ నిబంధనలు. ఉరవకొండ డిప్యూటీ తహసీల్దార్ ఒక ఆయన ఉన్నాడు, ఎన్నికల సంఘం 30 రోజుల పాటు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయండి అని అంటే ఈ నాయకుడు రిప్రజెంటేషన్ ఇచ్చాడు 2 రోజుల్లో చెప్పండి, శనివారం ఆదివారం, అది కూడా హాలిడేస్, అతి జరుగు ఉత్తర్వులు ఆయన జారీ చేసేస్తాడు. ఏమయ్యా బిఎల్ఓలను మీటింగ్ పెట్టి ఎందుకు వెళ్ళారు మీరు 2 రోజుల్లో? ఉండే 10 ఇండ్లు తిరిగి వెళ్ళారా? ఇవ్వండి, లేకపోతే లేరని రాసేయండి, డెలిగేషన్ రికమెండ్ చేయండి. మీరేం తీసేస్తారా ఓట్లు? మీరు కాదు తీసేసేది, లేడు వీడని రాసి ఇచ్చేయండి అని ఆదేశాలు జారీ చేస్తాడు. తొలగింపులు ఓటర్లకు కాదు, ఉద్యోగస్తుల జాబితాల నుంచి మీ పేర్లు తొలగిపోకుండా చూసుకోమని చెప్తున్నా. తప్పులు చేస్తే ఉద్యోగస్తుల జాబితాల నుంచి మీ పేర్లు తొలగిపోతాయి. నేను మళ్ళీ మళ్ళీ కోరేది ఒకటే, ఈ జిల్లాలో పనిచేసే అధికారుల పట్ల, వాళ్ళు పడినటువంటి శ్రమ పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. గతంలో పరుగులు పెట్టి ఇరిగేషన్ పనులు చేశాం, ఆర్ఎండ్బి చేశాం, డ్రింకింగ్ వాటర్ చేశాం, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ చేశాం. ఇవాళ మీరు ఒత్తిడికి లోనైనా ఇట్లాంటి తప్పులు చేయొద్దండి. తప్పులు అయితే మీరే బాధ్యులవుతారు, నాయకులు తప్పించుకుంటారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకుందాం. ఇట్లాంటి ఆఫీసర్లు ఎవరైతే సొంత మార్గదర్శకాలు ఇస్తున్నారో ఇప్పటి నుంచి ఇది వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఇది గవర్నమెంట్ చెప్పింది చేయడానికి గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ, ప్రపంచంలోనే గుర్తించబడినటువంటి సంస్థ. చాలా దేశాలు మన ఎలక్షన్ కమిషన్ పిలుచుకుపోతాయి మా దేశంలో ఎన్నికలు జరపండి అని. అట్లాంటి సంస్థ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఫాలో కావాలి. నేనైనా మీరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ మార్గదర్శకాలు ఫాలో కావాల్సిందే తప్ప వేరేం లేదు. ఇంకొకటి, ఇంకో నోటిఫికేషన్, ప్రెస్ మీట్ కూడా నిన్న రిలీజ్ చేశారు. ఏమని? ఎక్కడైతే ఈ తొలగింపులు గతంలో 2022 నుంచి ఓట్ల తొలగింపులు జరిగాయో, ఏదైతే నేను ఉరవకొండలో జరిగాయని నేను ఆరోపణలు చేశానో, దాని మీద సస్పెండ్ అయ్యారో, దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది, 2022 నుంచి తొలగించినటువంటి ప్రతి ఓటుని వెరిఫై చేయించండి, బిఎల్ఓల చేత చేయించండి, ఏఈఆర్ఓల చేత చేయించండి, ఒక 50% ఈఆర్ఓల చేత చేయించండి, 10% కలెక్టర్లు స్వయంగా చేయించండి అని. మా పోరాటం ఇవాళ ప్రజాస్వామ్యానికి ఉపయోగపడింది.
ఏ అధికారులు అయితే ఇదేందో గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలని పనిచేస్తూ వచ్చారో వాళ్ళు కళ్ళు తెరిచి ఈ ఆదేశాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. 22 నుంచి తొలగించిన ప్రతి ఓటుని కూడా 100% వెరిఫై చేయమని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్స్ ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేస్తున్నారు. ఓటు తొలగించడం అనంటే ఆషామాషి విషయం అనుకుంటున్నారు. బహుశా వీళ్ళు ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చదివినట్టు లేరు. ఎలక్షన్ కమిషన్ ఏ పుస్తకం తీసుకున్నా, రిటర్నింగ్ ఆఫీసర్స్ పుస్తకం తీసుకున్నా, బిఎల్ఓల పుస్తకం తీసుకున్నా, ఏ పుస్తకం తీసుకున్నా పైన ఒక హెడ్లైన్ ఉంటుంది. ప్రతి పేజీలోనూ ఒక హెడ్లైన్ ఉంటుంది, నో ఓటర్ షల్ బి లెఫ్ట్ బిహైండ్ అని. ఏ ఒక్క ఓటర్ని వదిలివేయకుండా ఉండాలి అనేటువంటిది వాళ్ళ మోటో. ఏ ఒక్క ఓటర్ని కూడా వదిలేయకూడదు అనేటువంటిది ప్రతి పేజీలోనూ ప్రింట్ చేస్తారు దాన్ని. అంటే ఎన్నికల సంఘం ఓటుకి ఓటర్ నమోదుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అది. నాకు నచ్చలేదు వీడిని తీసేయండి, వీడు ఊర్లో లేడు వీడిని తీసేయండి, ఇది ఏమన్నా టెలిఫోన్లో కాంటాక్ట్ లిస్టా, వీడిని తీసేయండి వాడిని తీసేయండి అని చెప్పడానికి, నాకు నచ్చలేదు కాబట్టి వీనికి పెన్షన్ బీకేయండి అని చెప్పడానికి, ఇది ఎలక్షన్ కమిషన్. నేను కోరేది ఇంకా ఒకటి చెప్పదలుచుకున్నా, కొత్త సాంప్రదాయం తీసుకొచ్చేశారు. ఏంటి, వీడు ఊర్లో లేడు వీని ఓటు తీసేయండి అని. అయ్యా దానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి, ఎవడు ఓటు తీసేయాలంటానికి. ఫలానా వాడు ఓటు తీసేయమని చెప్పి డిసైడ్ చేసేది పయ్యావుల కేశవో పక్కన ఉన్నటువంటి నాయకుడో కాదు, ఇంకో పార్టీ నాయకుడో కాదు. అనంతపురంలో ఓటు ఎవరిది ఉండాలి, ఎవరు తీసేయాలనేది ఇక్కడ ప్రభాకర్ చౌదరిలో వెంకటరామరెడ్డో కాదు. వీడు ఊర్లో లేడు ఓటు తీసేయండి అని ప్రభాకర్ చౌదరి, లేకపోతే వీడు ఊర్లో లేడు ఓటు తీసేయండి అని వెంకటరామరెడ్డి చెప్తే ఫలానా నారాయణ ఓటు తీసేయరు. ఓటర్ ఎక్కడో దగ్గర ఓటు వేయాలి కదా, ఆ ఓటర్ ఎక్కడేయాలనేది డిసైడ్ చేసేది ప్రభాకర్ చౌదరి, వెంకటరామరెడ్డి, పొయ్యావుల కేశవ విశ్వేశ్వరరెడ్డి కాదు. ఆ ఓటర్ తను ఎక్కడ ఓటు వేసుకుంటాడు అనేటువంటిది ఆ ఓటర్ డిసైడ్ చేసుకుంటాడు. వీడు ఊర్లో లేడు, మరి ఊర్లో ఉండడానికి పుట్టినప్పటి నుంచి పెరగడానికి చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పుట్టింది పులివెందుల్లో అనుకుందాం. పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్నాడా, మనందరికి తెలిసిన విషయం. ఎక్కడెక్కడో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, ఆ తర్వాత బెంగళూరులో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు, లోటస్ పాండ్లో ఇల్లు కట్టుకున్నాడు. పులివెందుల్లో ఆయన ఎప్పుడు కూడా లేడు. మరి గత 30 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు పులివెందుల్లో ఎందుకుంది? ఈ రిప్రజెంటేషన్ పెట్టిన నాయకులు ఆ మాత్రం ఆలోచన చేయరా? తొలగిస్తే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు తొలగించాలి అక్కడి నుంచి. గత 30 సంవత్సరాల్లో ఆయన ఓటు ఉండడం అక్కడ నేరం. మీరు చెప్పిన లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం కాదు, మీరు చెప్పిన లెక్క ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఓటు పులివెందుల్లో ఉండడం నేరం మీరు చెప్పిన లెక్కలు అయితే. అయ్యా ఓటు తన ఓటు ఎక్కడ వేసుకోవాలనేటువంటిది మీరు డిసైడ్ చేస్తారా? ఆ ఓటర్ డిసైడ్ చేసుకుంటాడు, ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది. ఇంకో అంటాడు కొత్తగా 6 నెలలు లేకపోతే తీసేయండి. 6 నెలల నిబంధనని ఎప్పుడో పాతరేసింది ఎన్నికల సంఘం, దాన్ని నిబంధనలోంచి తొలగించి 1 సంవత్సరాలు అయిపోయింది. సొంత రాజ్యాంగాలు, సొంత మార్గదర్శకాలు, సొంత నిర్వచనాలు వద్దు. ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు చేయమని అధికారులు కోరుతున్నా. రాజకీయ పార్టీలకు ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి, వాళ్ళు నిర్ణయిస్తారు. బల్క్ ఓటర్ల తొలగింపు మీద కేసులు పెట్టమని కూడా గతంలో ఎన్నికల సంఘం విశాఖపట్నంలో ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ నిన్నిచ్చినటువంటి దాంట్లో కూడా స్పష్టంగా పేర్కొంది. మళ్ళీ చెప్తున్నా, మీ అందరికీ కూడా కాపీలు వస్తాయి, చదువుకోండి. ఇంకా దాంట్లోకి వెళ్ళి ముందుకెళ్ళి కూడా చదువుకోండి. ఇన్ కేస్ ది అబ్జెక్షన్ ఈజ్ ఫౌండ్ ఫాల్స్ ఆర్ రాంగ్, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ విల్ బి రికార్డెడ్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ కేస్ మే బి ఫైల్డ్ అగెన్స్ట్ ది అబ్జెక్టర్ అండర్ ది సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఇలా బాధలు పడలేక ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా తమ నిబంధనలు ఎప్పుడో తెలిసింది, ఈరోజు కొత్తగా పెట్టినవి కాదు. మేము మొన్న విశాఖపట్నంలో ఎన్నికల సంఘాన్ని కలవడానికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినవన్నీ వివరించిన తర్వాత ఉరవకొండను వివరించ ప్రారంభిస్తుండగానే వాళ్ళు చెప్పారు, నో నో నో
ఉరవకొండ దాని మీద మాకు స్పష్టత ఉంది, మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, అప్రాపరియేట్ టైంలో డెసిషన్ తీసుకుంటాం అన్నారు. సో అంటే ఎన్నికల సంఘానికి రోజు వేల పిటిషన్లు పోతాయి, వేలు. బికాజ్ ఇప్పుడు రేపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి, ఐదు రాష్ట్రాల్లో వందల వేల సంఖ్యలో అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు వందల పిటిషన్లు పెడుతూనే ఉంటారు. కానీ ఇంత ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ప్రభావం ఉంది కాబట్టే పయ్యావుల కేశవ పెట్టినటువంటి పిటిషన్కి అంతటి ప్రాధాన్యతనిచ్చింది. దాని మీద ఇవాళ మార్గదర్శకాలు కూడా జారీ చేశారు స్పష్టంగా. ఇవేవి కొత్తగా వచ్చినవి కాదు, ఎన్నికల చట్టంలో ఉన్నవి, ఎన్నికల నిబంధనల్లో ఉన్నవి అన్నింటినీ క్రోడీకరించి ఇదిగో ఈ సొంత రాజ్యాంగాలు సొంత డెఫినేషన్లు చెప్తున్నటువంటి కొద్ది మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనువిప్పు కలిగించడానికి పెట్టారు. నేను మళ్ళీ కోరేది ఒకటే, జాగ్రత్తగా పనిచేయండి, మీ మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు, ఏ నాయకుల ఒత్తిడికి లొంగొద్దు. ఓటరు రాజ్యాంగంలో ఓటరు కీలకం, ప్రజాస్వామ్యంలో ఓటరు చాలా కీలకం. ఆ ఓటరు ఎక్కడ వేసుకోవాలనేది డిసైడ్ చేసేది నేను నా ప్రత్యర్థి పార్టీ వల్ల కాదు, ఆ ఓటరు డిసైడ్ చేస్తాడు, ఆ ఎన్నికల సంఘం డిసైడ్ చేసుకుంటుంది తప్ప మేమెవరం కాదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్ల తొలగింపులో ఓటు తొలగించే ముందు మీరు అతి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పేది అదే కదా, ప్రొసీజర్లో ల్యాబ్స్ గతంలో జరిగింది, ఇవాళ ఈరోజు ఇచ్చిందే చాలా స్పష్టంగా ఇచ్చింది. తప్పుడు కేసులు పెడితే తప్పుడు ఆరోపణలు చేసి నేను ఊర్లో ఉన్నాను, నేను లేనన్నాను, నాకు ఆస్తి ఉంది, దట్ ఈజ్ ఇనఫ్. నాకు ఊర్లో ఆస్తి ఉంది, ఇల్లు లేకపోయినా సరే ఇంకోటి చెప్తున్నా, వీళ్ళు ఎవరు అనుకుంటారు ఇంక ఇల్లు వాకిల్ లేదు అని. నేను ఆ ఊర్లో పుట్టుండొచ్చు, నా పేదరికంలో నేను ఇల్లు కట్టుకునే పరిస్థితిలో నేను ఉండకపోవచ్చు, నాకు ఊరి మీద మమకారం ఉండొచ్చు. ఇల్లు ఉండడము ఇల్లు లేకపోవడము అర్హత అనర్హత కాదు. ఇప్పుడు ఉరవకొండలో చాలామంది మాకు నొమాడిక్ ట్రైబ్స్ అంటారంటే సంచార జాతులు, వాళ్ళకు ఒక దగ్గర ఇల్లు ఉండదు. కానీ అట్లని చెప్పి ఓటర్ల నుంచి తొలగిస్తామా? ఓటర్ల జాబితాలు దాని మీద చాలా స్పష్టమైన నిబంధనలు మార్గదర్శకాలు ఉన్నాయి, అదొక సపరేట్ సబ్జెక్ట్. ఓటు ఎక్కడ ఉండాలి అనేది ఓటర్ డిసైడ్ చేసుకుంటాడు, వీళ్ళు ఎవరు కాదు, మేం కాదు, అధికారులు కాదు. చెప్పండి సార్. నేను ఫాలో అప్ చేస్తే కింద వరకు పోతుంది, నేను చాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎన్నికల సంఘం ఫర్దర్ ఎంక్వైరీ ఇచ్చింది. మా ఉద్దేశం కూడా ఎవరో అధికారుల్ని 100 మందిని 1000 మందిని సస్పెండ్ చేయించాలి ఇంకోటి కాదు, అది కాదు. తప్పు చేయొద్దండి, తప్పు చేస్తే శిక్ష ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ కావాలి, కనపడాలి. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలని కూడా సస్పెండ్ అయ్యి వాళ్ళు పడేటువంటి బాధ ఈ ఒత్తిడి పెట్టిన నాయకులకి ఎవరికైనా తెలుస్తుందా? వాళ్ళ రాజకీయ స్వలాభం చూసుకున్నారు, వాళ్ళతో తప్పు చేయించారు, ఆ రెండు కుటుంబాలు పడేటువంటి బాధ. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్తో మారక తప్పదు. ఎందుకనంటే సస్పెన్షన్ ప్రారంభం మాత్రమే, విచారణ కొనసాగుతుంది, బాధ్యులు ఎవరెవరు అనేది తెలుస్తారు, కింద వరకు పోతుంది. ఇవి కాకుండా నేను చెప్తున్న మాకు మేము స్టడీ చేసి పెట్టాం, క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది ఇతర చట్టాల ద్వారా. మేము ఆ ఆప్షన్ను పరిశీలించట్లేదు, ఆ పని చేయాలనుకోవట్లేదు, అవసరం లేదు. ఎందుకనంటే ఇవాళ ఎన్నికల సంఘం ముందుకొచ్చి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది, ఈ మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా తప్పు చేస్తారు అని నేను అనుకోను. తెలియక ఒకటో రెండో పొరపాట్లు చేయొచ్చేమో, కానీ ఈ మార్గదర్శకాలు చూసిన తర్వాత తెలిసి తప్పు చేస్తారని నేను అనుకోను. ఇవన్నింటినీ బయటకు తీసుకురావడం కోసమే ఈరోజు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఎందుకనంటే ఇవేదో వాళ్ళు ఇచ్చారు కలెక్టర్లకు పోయినాయి, కలెక్టర్లు ఇచ్చారు అని అంటే మరుగున పడతాయి. ఈ వీళ్ళు ఒత్తిడి పెడుతూనే ఉంటారు, ఆఫీసర్లు బలవుతూనే ఉంటారు. ఇవి విస్తృతంగా మేము కూడా అన్ని గ్రూపుల్లోకి పోస్ట్ చేస్తాం ఈ నిబంధనల్ని. మీడియా కూడా విస్తృతంగా, నా రిక్వెస్ట్ ప్రజాస్వామ్యం కోసం మీరు విస్తృతంగా చేయండి. ఇదొక ఉరవకొండ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఆదేశాలు. థ్యాంక్ యూ సార్. రెండు చోట్ల ఓట్లు ఉంటే అవన్నీ బేసిక్ థింగ్స్ అండి. రెండు చోట్ల ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అవి తీసేయద్దని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ ఓటర్కి ఫోన్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. డబుల్ ఓట్లు ఉంటే సింపుల్గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉరవకొండలో ఈ వార్డులో ఓటు ఉంటుంది, ఆ వార్డులో ఓటు ఉంటుంది, ఇల్లు మారినప్పుడు ఎక్కడ పెట్టాలి అని అంటే అయ్యా నేను ఈడే ఉన్నాను, ఈడ పెట్టు, లేదు మా అమ్మోళ్ళు ఇల్లు అది ఆడే పెట్టు నది ఈడ తీసేయంటారు. దాంట్లో మీద ఎవరికి అభ్యంతరాలు లేవు. వీడు అట్లా కాదు,
వీడు పలానా కులమోడు వీని ఓటు తీసేయండి. ఉరవకొండలో వచ్చిన ఓటర్ లిస్ట్ని అనలైజ్ చేస్తే మీకే అర్థమవుతాయి, వీడు పలానా కులమోళ్ళు ఓ మూడు ప్రధానమైన కులాలను ఎంచేసి వీళ్ళు తీసేయండి. ఏంది ఇది డెమోక్రసీ అంత ఈజీ కాదని చెప్పదలుచుకున్నాను. పేపర్లు చూపించమంటున్నారా ఓకే.